మహాగణాధిపతయే నమః సాయినాథ పరబ్రహ్మణే నమః 27/7/2023 పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. జూలై గురువారము బృహస్పతి వాసర అంటారు. 27/7/2023 శ్రీ శోభకృతి నామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం, నవమి తిథి. సూర్యోదయం 5:44 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 6:32 వరకు. తిథి శుక్లపక్ష నవమి, పగలు 10:16 వరకు. తదుపరి దశమి నక్షత్రం విశాఖ నక్షత్రం. రాత్రి 9:24 వరకు. తదుపరి అనురాధ. యోగం శుభయోగం, పగలు 10:38 వరకు. తదుపరి శుక్లం. కరణం కౌలవ కరణం, పగలు 10:16 వరకు. తదుపరి గరజి. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం 1:30 నుంచి 3 వరకు. యమగండకాలం 6:00 నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం 9:57 నుంచి 10:48 వరకు. తిరిగి 3:06 నుంచి 3:57 వరకు. వర్జ్యం రాత్రి 1:22 నుంచి 2:58 వరకు. అమృత గడియలు పగలు 12:28 నుంచి 2:05 వరకు. తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు ఈరోజు విశేషమైన కాలంగా చెప్తున్నప్పటికీ రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. భూ చర స్థిరాస్తుల విషయాల్లో శుభవార్తలు వింటారు. భూమి కొనుగోలు ప్రయత్నాల్లో విఫలమవుతున్న వారికి ఈరోజు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి స్థానచలన బదిలీలు జరిగే అవకాశం కలదు. అదేవిధంగా దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జీవిత భాగస్వామితో చక్కగా మెలగాలి. అదేవిధంగా తండ్రి గారితోటి సత్సంబంధాలతో మెలిగినట్లయితే తండ్రి గారి సలహా మేరకు మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పక మిమ్మల్ని విజయం వరిస్తుంది. అదేవిధంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం లభించడానికి ఈరోజు ముఖ్యమైన రోజుగా తెలియజేయడం జరుగుతుంది.